నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది రాంగనే మీరు ఏసిమ్టమాటిక్ ఉంటారు మీరు ఇళ్ళల్లో పోయి ఉంటారు సంతోషం గవర్నమెంట్ ఇచ్చిన కిట్ తీసుకొని ఆ ప్రోటోకాల్ పాటించుకుంటా మీరు ఉంటా ఉన్నారు సంతోషం కానీ ఏ మాత్రం సింప్టమ్స్ డెవలప్ అయినా జలుబు వచ్చినా దగ్గులు వచ్చినా జ్వరం తగ్గకపోయినా ఏమన్నా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పటికీ ఒళ్ళు నొప్పులు అనిపించినప్పుడు తప్పకుండా మీరు హాస్పిటల్ రావాలి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉంటే వెంటనే హాస్పిటల్ చేరకమని చెప్పి కోరుతున్నా మీరు ఇక మేము వాడుకుంటున్నాం కదా మాకేమైతే లేదు కదా అంటే కొంత ప్రమాదం జరుగుతూ ఉంది గతంలో మన ట్రీట్మెంట్ కోసం 10-12 రోజుల పాటు మనకు ఛాన్స్ ఇచ్చేది కానీ వాళ్ళు 4-5 రోజుల కంటే ఛాన్స్ ఎక్కువ ఇస్తలేదు మీరు 4 రోజులు 5 రోజులు ఇళ్లలో ఉండి సీరియస్ అయిన తర్వాత వస్తే వెంటిలేటర్ మీద పోయే పరిస్థితి వచ్చినప్పుడు వెంటిలేటర్ మీద పోతే వెంటిలేటర్ దొరకక ఒక ఇబ్బంది వెంటిలేటర్ దొరికినప్పుడు కూడా బతకడం ఒక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇళ్లలో ఐసోలేషన్ ఉన్న ప్రజలందరికీ నా విజ్ఞప్తి మీరు ఏమాత్రం సింప్టమ్స్ డెవలప్ అయినా తాత్సారం చేయకుండా ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రెండవది మా ప్రభుత్వపరమైనటువంటి కేంద్రాల్లో కూడా ఐసోలేషన్ ఉన్నారు మా డాక్టర్లు కానీ మా నర్సింగ్ స్టాఫ్ కానీ ఈవెన్ ఆయుర్వేద డిపార్ట్మెంట్లో కొంతమంది డాక్టర్లు వాళ్ళ కోసం పనిచేస్తారు వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు మేము షిఫ్ట్ చేసుకొని చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు పెరిగితే సరిపోదు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఒకటే స్టోక్ తోటి ఒకటే ఆర్డర్లో మొత్తం 1100 హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చినాం 20 బెడ్ల పైచిలకు ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా మేము ఇలా కోవిడ్ పేషెంట్ తీసుకోవచ్చు అని చెప్పి ఇచ్చినాం వాళ్ళకు కూడా రెమెడిసిన్ సప్లై చేస్తున్నాం వాళ్ళకు కూడా ఆక్సిజన్ కొంత మాటర్ చేస్తూ ఉన్నాం కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు ఉంచుకొని కొంత బ్రీతింగ్ ప్రాబ్లం రాగానే కొంత సీరియస్ రాగానే గాంధీకి పంపుతూ ఉన్నారు దానివల్ల పేషెంట్ మధ్యలో చనిపోయేటువంటి ఆస్కారం ఉంది పేషెంట్ ఆక్సిజన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు కదిలితే కూడా కొంత బాధ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి లాంగ్ ప్రయాణాలు మంచిది కాదు కాబట్టి సాధ్యమైనంత మేరకి మీ దగ్గరనే కొంత వెంటిలేటర్స్ కొంత ఆక్సిజన్ పెట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చి బతికించుకునే ప్రయత్నం చేయాలి తప్ప మీరు చివరి క్షణంలో అక్కడ పంపొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్ కూడా సీరియస్గా కాగానే వాళ్ళు డబ్బులు లేవనే పేరిట డబ్బులు కడతలేరనే పేరిట బయటికి వెళ్ళి కొడుతూ ఉన్నారు దానివల్ల మళ్ళీ మా గాంధీకి వస్తూ ఉన్నారు అట్లా కూడా డెత్ ఎక్కువైతా ఉంది ఇవాళ మా గాంధీలో ఇవాళ హైదరాబాద్లో ఉన్న గాంధీలో 1100 బెడ్లు ఉంటే అలా ఆల్మోస్ట్ అన్ని ఆక్సిజన్ బెడ్లు వెంటిలేటర్ బెడ్లు ఐసీయూ బెడ్లు ఉన్నాయి ఇవాళ 600 పైచిలకు పేషెంట్లు ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ ఉన్నారు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అసలు ఎక్కడ కూడా ఇంతమంది ఉండే ఆస్కారం లేదు ఒక 1500 బెడ్లు ఉంటే 20% మ్యాక్సిమం ఐసీయూ కానీ లేకపోతే వెంటిలేటర్ ఉంటాయి అంటే 15,300 ఉంటాయి కానీ హాస్పిటల్ ఆక్సిజన్ బెడ్లుగా హాస్పిటల్కి మొత్తానికి ఐసీయూగా మార్చుకొని మేము చేస్తూ ఉన్నాం అంటే మా దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఎలాంటి పేషెంట్ అయినా గంట బతులనే పేషెంట్ కూడా మేము వెళ్ళగొట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము మానవత్వంతో వ్యవహరించాలి కాబట్టి మేము కమర్షియల్ హాస్పిటల్ చూడం కాబట్టి మేము తీసుకుంటా ఉన్నాం అక్కడ కొంత మనకి ఇబ్బంది అయితే ఉంది కాబట్టి ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు ఆ పేషెంట్ని మీరే చక్కగా చూసుకునే ప్రయత్నం చేయండి చివరి వరకు ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేయండి తప్ప చివరి రోజులలో చివరి గడియలలో గవర్నమెంట్ మీద నిర్ణయించే ప్రయత్నం చేద్దని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడ మీరు రెమెడిసిన్ తెచ్చుకుంటేనే జాయిన్ చేస్తాం ఒక ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోండి మేము జాయిన్ చేస్తాం ఇట్లాంటిది మంచిది కాదు రెమెడిసిన్ ఇంజక్షన్లు ఇవాళ సఫిషియెంట్గా ఇప్పటిదాకా మనం సప్లై చేసినాం రాబోయే కాలం కూడా సప్లై చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కానీ దీంట్లో కూడా అక్కడక్కడ కక్కుర్తి పడ్డలు అంటే శవాల మీద పేలాడుకుంటూ కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంటారు శవాల మీద రండి శవాల మీద పేలాడేరు కూడా పద్ధతి కూడా కనబడతా ఉంది ఒకవైపు ప్రజలంతా కూడా ఆర్తనాదాలు చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఒకవైపు ప్రతి నిమిషం ఎట్లా ఇంజక్షన్ అందించాలి ఎట్లా ఆక్సిజన్ అందించాలని చెప్పి ఎట్లా బెడ్లు అందించాలని చెప్పి ఎట్లా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే కొద్దిమంది ఏమో వ్యాపార కోణంలో ఇవాళ పైసలు దండుకునే ప్రయత్నం చేయడం బ్లాకులు అమ్మే ప్రయత్నం చేయడం ఇది సహించరాంది ఇవాళ మా ఆరోగ్య శాఖ దీని మీద పూర్తిస్థాయి దృష్టి పెట్టింది ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పని బ్లాక్లో అమ్ముకునే పని ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు ఇంజక్షన్లు కావచ్చు లేదా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసే ప్రయత్నం ఎక్కడ చేస్తుందో అలాంటి వాటి మీద ఉక్కుపాదం పెట్టే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది ఉపేక్షించే ప్రయత్నం లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ ప్రజలకి ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు నిరంతరంగా ఈ పర్యవేక్షణ జరుగుతూ ఉంది కాబట్టి సిఎస్ గారి ఆధ్వర్యంలో మా ఐఏఎస్ ఆఫీసర్ల బృందం ఒక ఆరోగ్య శాఖ మాత్రమే ఇది చేయలేదు కాబట్టి మాకు ఒక 10-12 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పర్చేస్ కమిటీకి ఒకరిని ఆక్సిజన్ చూడడానికి ఒకరిని ట్యాంకర్ల కోసం ఒకరిని ఇవాళ ఇంజెక్షన్ కోసం ఒకరిని వ్యాక్సినేషన్ కోసం ఒకరిని పెద్ద ఎత్తున టీం ఇలా కలెక్ట్గా పనిచేస్తూ ఉంది కాబట్టి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం. ఇవాళ దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా ఎఫెక్ట్గా పనిచేస్తున్న రాష్ట్రంగా ఎక్కడో అక్కడెక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ కూడా మన దగ్గర ఆక్సిజన్ లేక చచ్చిపోయిండ్రు రెమిడిసివిర్ లేక చచ్చిపోయిండ్రు లేకపోతే బెడ్ లేక చచ్చిపోయిన పరిస్థితి లేదు. ఇవాళకి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ ఆక్సిజన్ కొరత లేదు రానియము నెంబర్ 1. నెంబర్ 2 రెమిడిసివిర్ల కొరత లేదు రాబోయే కాలం కూడా రానియము నెంబర్ 2. నెంబర్ 3 బెడ్ల కొరత లేదు రాబోయే కాలం కూడా రానియము. ఎక్కడంటే అక్కడ మేము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తున్నా. ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, మీరు అవసరమైతే తప్ప ప్రాణాలు పెట్టుకోవద్దు. రెక్కాడి దగ్గర డొక్కలు లేని వాళ్ళు ఉంటారు. ఇవాళ ఈ కేసులన్నీ కూడా ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో వస్తూ ఉన్నాయి, మున్సిపాలిటీలలో అదేవిధంగా ఈ కార్పొరేషన్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే కేటీఆర్ నాయకత్వంలో గతంలో ఎట్లయితే స్ప్రేలు చేసుకున్నామో గతంలో ఎట్లయితే కొంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నామో ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా కేటీఆర్ నాయకత్వంలో ఆ పనంతా కూడా చేస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల్లో మంచి వరి కోతలు ఉండి సీజన్ ఉంది, అక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కువ ఉన్నది ఏంటంటే పట్టణ ప్రాంతాలు, మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నటువంటి కొన్ని జిల్లాలు, నిర్మల్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కావచ్చు, కొంత జగిత్యాలకు ఎక్కువ అవినావ సంబంధాలు ఉండేటువంటి జగిత్యాల జిల్లా కావచ్చు, ఇట్లాంటి జిల్లాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి సాధ్యమైనంత మేరకు స్వీయ నియంత్రణ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వ సూచన సలహాలు తూచేటప్పుడు పాటించాలని చెప్పి మీకు మీరుగా కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24/7 మీకు ఏ ఆపద వచ్చినా కూడా ఆల్రెడీ 108 ఆ టోల్ నెంబర్ ఇచ్చి ఉన్నాం. కాబట్టి ఇవాళ సంజీవ్ రెడ్డి నగర్లో ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా అనవసరమైన బెంబేలు ఎత్తద్దని, అనవసరమైన వార్తలని భయాందోళనకు గురి కావద్దని, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సౌకర్యాలను కూడా వాడుకోవడంలో దాన్ని ముందుకు పోవడంలో తూచా తప్పకుండా మీరు అమలు చేయాలని చెప్పి సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.